ఇప్పుడు ఉంది కదా 3 నెలల తర్వాత, అప్పుడు అవుతే మా మేబీ చంద్రబాబు అయింటే బాగుంటుంది. ఎందుకంటే మన హైదరాబాద్ ను బాగా డెవలప్ చేసిండు ఆయన, అందుకు ఆయన అయితే బాగుంటది అన్న. నాకు జగన్ ఏ విధి ఇచ్చినా నాకు అంత ఏమనిపి, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే డెవలప్మెంట్ లేదు, ఐటీ రంగం డెవలప్మెంట్ లేదు. చంద్రబాబు చూసుకో, ఆయన ఒక లెజెండ్ అనుకోవచ్చు, ఒక తెలివిపరుడు అనుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనుకోవచ్చు, మంచి మల్టీ టాలెంటెడ్ అనుకోవచ్చు. రింగ్ రోడ్స్ తెచ్చిండు, మెట్రో ఇవన్నీ ఇప్పుడు మన ఐటీ డెవలప్ ఫారెన్ నుంచి ఐటీ డెవలప్ తెచ్చి మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇవన్నీ తెచ్చి మన చాలా వరకు డెవలప్ చేసిండు. ఐటీని అభివృద్ధి చేసిందంటే అది చంద్రబాబు, కాబట్టి మంచి మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు పొత్తులో వస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్తో, దాని మీద ఏమంటారు? అలా అయినా వచ్చినా ఎవరు వచ్చినా కూడా చంద్రబాబు చంద్రబాబే అవుతాడు, ఎందుకంటే ఆయనకు మంచి ఇప్పుడు ఒకవేళ ఆయన ఫ్యూచర్ ఉంది పవన్ కళ్యాణ్, నాకు కూడా నేను వీరా అభిమానిని పవన్ కళ్యాణ్, ఆయన కూడా వస్తే బాగుంటుంది. కాకపోతే ఈయనకంటే ఎక్స్పీరియన్స్ ఉంది మంచిగా, నెక్స్ట్ సార్కి చేయలేడు ఏమో, కాబట్టి ఈయన అయితే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు చంద్రబాబు సీఎం అయితే పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లెక్క ఏదైనా మేబీ అయి ఉండొచ్చు, లేదంటే అంటే చంద్రబాబు సపోర్టివ్ గా ఐటీ రంగాన్ని డెవలప్మెంట్ గా అట్లా ఒక ఏదో ఒక స్థాయి ఇస్తారు, డిప్యూటీ కమిషనర్ లేదంటే ఏదైనా ఇస్తుండొచ్చు. ఓకే, మరి నారా లోకేష్ కింద ఏ పొజిషన్ వస్తుంది అంట? ఆయన మంత్రి. ఒకవేళ చేంజ్ అయితే జనాల్లో ఎట్లా మార్పు వస్తుంది అంటారు? మేబీ ఐటీ రంగం ఇప్పుడు రోడ్లు అక్కడ మొత్తం భీమిలీ బీచ్ ఆ వైజాగ్ అక్కడ అక్కడ లోపలికి వెళ్తూ ఉంటాయి, మొత్తం రాజమండ్రి ఏరియాలో ఆ రోడ్లు మంచి లేవు, కాబట్టి ఆ రోడ్లు బాగా అయితే ఇప్పుడు రోడ్లు మంచి అయినాయి అనుకో ఆటోమేటికల్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయితే యూత్ డెవలప్ అవుతుంది మంచిగా, కాబట్టి యూత్ డెవలప్ అయిందంటే ఆటోమేటికల్ గా సొసైటీ బాగుపడుతుంది. కాబట్టి అదే విధంగా ఇప్పుడు మన చంద్రబాబు వస్తే ఈ విధంగా డెవలప్ అవుతుంది, అదే జగన్ ఉన్నా మేబీ మామూలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఎందుకంటే అమ్మ ఒడి పెంచిన బియ్యం ఇవి మనుషుల్ని సోమరులుగా ఇస్తాయి, అదే కానీ ఇది 2 రూపాయలకి ఇయ్యము అంబులెన్స్ ఇవి పెంచిన ఇవన్నీ చిన్న చిన్నవి, మనకు కావాల్సింది స్కిల్స్ డెవలప్మెంట్ కావాలి. కొత్త కొత్త మైక్రోసాఫ్ట్ గూగుల్ దాంట్లో వెళ్ళి విద్యార్థులు వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటే బాగుంటుంది, కొత్త కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు డెవలప్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు రోజా ఏమైనా డెవలప్ చేసింది ఐపీని? ఆమె రోజా ఒక పూజ లెక్క, ఇంట్లోనే పూజ చేసుకుంటూ కూర్చుంటది, మన జగన్ ను పూజ చేసుకుంటూ కూర్చుంటది ఆమె భక్తురాలు. రోజాకి టికెట్ లేదు సారీ అంటున్నారు, దాని మీద ఏమన్నా? లేకపోతేనే బెస్ట్ నాకు తెలిసి, ఆమె జబర్దస్త్ కు పరిమితం, ఇప్పుడు జబర్దస్త్ కూడా తీసేసారు ఆమె ఇచ్చే కంటెంట్ కి, కాబట్టి అంత ఆమె నాకు అంత పర్ఫెక్ట్ గా ఏమనిపించట్లేదు, ఎందుకంటే ఇంకా చాలా వరకు కొత్త కొత్త వాళ్ళు వస్తా ఉంటే కొత్త కొత్త ఆంక్షలు తెస్తా ఉంటారు, కాబట్టి ఆ విధంగా డెవలప్ చేస్తారు. కొడాలి నాని పైన మీ ఒపీనియన్? కొడాలి నాని ఓకే, ఆయన మంచి ధైర్యం ఉన్నాడు, మంచి వయసుకి మంచి సపోర్ట్ అంతే అంతవరకు, కానీ కానీ ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ వచ్చి కానీ టీడీపీ కానీ వస్తే మంచి ఐటీ రంగం డెవలప్ అవుతుంది టీడీపీ వస్తే మాత్రం. కొంతమంది పార్టీ చేంజ్ అవుతున్నారు, పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నారు వైసీపీ నుంచి. అవునవును, అది ఈ యొక్క మన నచ్చట్లేదు, వైసీపీ నచ్చట్లేదు. ఇప్పుడు చూడు ఇంకా 3 నెలలసారికి వచ్చేసరికి మొత్తం జగన్ అనేది పేరు కూడా ఉండదు, మనోడు మంచిగా లెజెండరీ లెక్క ఉన్న టీడీపీ వస్తుంది, ఎందుకంటే ఆయన అంత వృద్ధాప్యంలో కూడా మనోడు జైలుకి వెళ్ళిండు, అంత వరకు వచ్చిందని అంటే ఖచ్చితంగా ఇది ప్రతిపక్ష వాళ్ళ చేసిన కుట్రనే అని చెప్పుకోవచ్చు ఈజీగా.